అందరికీ నమస్కారం డిసెంబర్ ఇరవై మూడున ముక్కోటి ఏకాదశి రాబోతుంది ఈరోజు శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవి సమేతంగా ముక్కోటి దేవతలతో కలిసి భూమి మీదకు వస్తారు ప్రతి మాసంలోనూ మనకు రెండు ఏకాదశులు వస్తాయి అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అయితే ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉన్నది అలాగే ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా ముక్కోటి ఏకాదశిగా పురాణాలు తెలిపాయి శ్రీ వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైనటువంటి దినము సకల జగత్తుకు సృష్టి స్థితి లైకారకుడైనటువంటి శ్రీమన్నారాయణుడికి ప్రీతిపాత్రమైనటువంటి సుదినం కూడా ఈరోజే సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన ధనుర్మాస కాలమే దేవతలకు బ్రహ్మ ముహూర్త కాలము ఆ పిదప వచ్చే శుద్ధ ఏకాదశియే శ్రీవైకుంఠ ఏకాదశి ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు జగద్రక్షణ చింతన యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు మరలా కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొని సర్వ దివ్య మంగళ విగ్రహంతో బ్రహ్మరుద్ర మహేంద్రాది ముక్కోటి దేవతలకు తన దర్శన భాగ్యాన్ని ఈ వైకుంఠ ఏకాదశి నాడు అనుగ్రహిస్తారు అలా బ్రహ్మ ముహూర్త కాలంలో ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువును సేవించుకునే సమయం కావటంతో దీనికి ముక్కోటి ఏకాదశి అని కూడా పేరు మన ఆరు నెలలు దేవతలకు పగలు మరో ఆరు నెలలు రాత్రి ఈ ప్రకారంగా దేవతలంతా వైకుంఠ ఏకాదశి రోజు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం మధ్య పుణ్యకాలాన్ని అంటే చీకటి నుంచి వెలుగులు చిమ్మే పదవిలోనికి వచ్చారు అన్నమాట స్వర్గ ద్వారాలను తెరవగానే ముందుగా ఈ కాంతి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశిస్తుంది అందుకే ఈరోజు వైష్ణవాలయంలో ఉత్తరం వైపు ఉన్న ద్వారాలను తెరిచి ఉంచుతారు ఈ ద్వారం గుండా స్వామిని దర్శించుకుంటే పుణ్యం అని భావిస్తూ ఉంటారు వైకుంఠ వాకిళ్ళు తెరుచుకునే పర్వదినమైన ఈ రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు రాక్షసుల బాధలు భరించలేక దేవతలంతా కూడా ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణ్ణి దర్శించుకొని తమ బాధలు విన్నవించుకున్నారు అనుగ్రహించిన శ్రీ మహావిష్ణువు ఆ పీడ వదిలించాడని అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని పట్టి పీడుస్తున్న ఎన్నో సమస్యలు తీరిపోతాయని భక్తుల విశ్వాసం వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు దీపారాధన చేస్తే శుభ ఫలితాలు ఉంటాయి ఈరోజు చేసే పూజలు దానాల వలన ఏడాదిలో ప్రతి ఏకాదశికి చేసినంత పుణ్యఫలం దక్కుతుంది ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే గ్రహదోషాలు తొలగిపోతాయి అంతేకాదు జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు అయితే ఈరోజు కొడుకులు ఉన్న తల్లిదండ్రులు తప్పకుండా ఈ పరిహారం చేయాలని పండితులు చెబుతూ ఉన్నారు ముక్కోటి ఏకాదశి రోజు ఈ పరిహారం చేయటం వలన వంశాభివృద్ధి జరుగుతుంది పుత్రులు యొక్క జీవితాలు ఎంతో సంతోషంగా మారుతాయి మరి ఇంతకు ముక్కోటి ఏకాదశి రోజు కొడుకులు ఉన్నవారు చేయవలసిన పరిహారం ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనం అద్రోహించి మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనం ఇస్తాడని నమ్మకం అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానం అందువలన దీనిని ముక్కోటి ఏకాదశి అని అంటారని పెద్దలు చెప్తూ ఉంటారు ఈ రోజునే ఆలాహలం అమృతం రెండూ పుట్టాయి ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తే మంచిదని చెప్తూ ఉంటారు పూజ జపం ధ్యానం లేదా ఉపవాసన ఇలా మొదలైన సాధనాల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి ఏకాదశి అంటేనే మనకు ఉపవాసం దీక్ష జ్ఞప్తికి వస్తాయి ఇహ సంసారపు ఆలోచనల్లో మునిగి తేలుతున్న మనం పక్షంలో ఒక్కరోజైనా భగవంతుని వైపు దృష్టి సారించేందుకు ఏర్పరిచిన నియమమే ఈ ముక్కోటి ఏకాదశి దీనివలన మనసు పరిశుద్ధం కావడం అటు ఉంచితే శరీరం కూడా స్వస్థత పొందుతుందని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది ఒకవేళ ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండటం కుదరకపోతే తొలి ఏకాదశి నిర్జల ఏకాదశి వైకుంఠ ఏకాదశి రోజులలో అయినా సరే ఉపవాసాన్ని ఉండమని మన పెద్దలు సూచిస్తున్నారు ఉపవాసం దీక్ష వెనుక దేహాన్ని శాసించే ఆకలి నిద్రల మీద అదుపు సాధించే వాడిని స్థైర్యానికి తిరిగి భగవత్ నామస్మరణతో రాత్రిని గడపమని సూచిస్తూ ఉంటారు అదే ఏకాదశి వెనుక ఉన్న అర్థం ఏకాదశి రోజున ఉపవాసం అందరికీ ఉండటం సాధ్యం కాకపోవచ్చు అలాంటి వారు పాలు పండ్లు లాంటి తేలికపాటి ఆహారాన్ని తీసుకోవచ్చు ఈ వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి శుభ ఫలితాలు ఉంటాయి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే ఏడాదిలోనూ అన్ని ఏకాదశులు ఉపవాసం ఉన్నట్లు లెక్క అని మన పెద్దలు చెప్తూ ఉంటారు వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసుకోవాలి భక్తి శ్రద్ధలతో వైష్ణవాలయాలు దర్శించుకోవాలి ముఖ్యంగా మహావిష్ణువును ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు సకల శుభాలు కలుగుతాయి ఈరోజు ఉపవాసం ఉండి ఎవరైతే శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తారో ఉత్తర ద్వార దర్శనం చేసుకుని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారికి దైవానుగ్రహం కలిగి మోక్షానికి మార్గం ఏర్పడుతుంది ముక్కోటి ఏకాదశి రోజు అందరూ కూడా ఎప్పుడూ పాటించే విధి విధానాలు పాటిస్తూ ఉంటారు అయితే ముక్కోటి ఏకాదశి రోజు కొడుకులు ఉన్నవారు ఏం చేసినా చేయకపోయినా ఈ ఒక్క పరిహారం మాత్రం తప్పక చేయాలి అని పండితులు చెబుతూ ఉన్నారు అందరూ కొడుకులు మంచి వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఉంటారు సాధారణంగా ఇంట్లో మగపిల్లలు ఉంటే చాలామంది కళ్ళు వారిపైనే పడుతూ ఉంటాయి ఎందుకంటే అసూయ పడుతూ ఉంటారు అందరూ మగ సంతానం ఉండాలని కోరుకుంటూ ఉంటారు కానీ కొందరికి మగపిల్లలు పుట్టరు అలాంటి వారు మగపిల్లలను చూసి మాకు కూడా మగపిల్లలు ఉంటే బాగుండు అని అసూయపడుతూ ఉంటారు దాని వలన మీ కొడుకులకు చెడు జరిగే అవకాశం ఉంటుంది ఇలాంటి చెడు పోవాలన్నా మీ కొడుకులు వృద్ధిలోకి రావాలన్నా వారు చదువులో రాణించాలి అన్న ఫ్యూచర్లో సక్సెస్ అవ్వాలన్నా వారు చేసే ఉద్యోగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నా తల్లిదండ్రులు ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఈ చిన్న పని చేయండి ఇదేమీ పెద్ద పరిహారం ఏమీ కాదు చిన్న పూజ అంతే ఐదు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల కొడుకులు ఉన్నవారందరూ కూడా కొడుకుల శ్రేయస్సు కోసం ఈ పరిహారం చేసుకోవచ్చు అసలు ఏం చేయాలి అంటే ఎవరికైతే పుత్తర సంతానం ఉంటుందో వారు ఈ ముక్కోటి ఏకాదశి రోజు తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోవాలి అంటే విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించుకోవాలి సాధారణంగా అందరూ పూజ చేసుకుంటూ ఉంటారు పండ్లు ప్రసాదాలు నివేదిస్తూ ఉంటారు కానీ కొడుకులు ఉన్నవారు చేయవలసిన పని ఏమిటి అంటే ఈ పూజలో పానకం మరియు వడపప్పును నైవేద్యంగా పెట్టాలి కొడుకులను కూడా పూజలో కూర్చోబెట్టుకోవాలి పూజ పూర్తయిపోయిన తర్వాత పానకం వడపప్పును తప్పనిసరిగా ప్రసాదాన్ని మీ కొడుకుల చేత తప్పనిసరిగా తినిపించాలి ఇంట్లో మిగతావారు తినకపోయినా పర్వాలేదు కానీ ఇంట్లో ఉన్న కొడుకులు మాత్రం తప్పనిసరిగా తినాలి ఇంట్లో ఎంతమంది కొడుకులు ఉంటే ఆ ఇంట్లో ఉన్న కొడుకులందరూ వడపప్పు పానకం తప్పనిసరిగా తినాలి ఇది చాలా సింపుల్ పని మీరు పూజ చేసేటప్పుడు పానకం వడపప్పు నివేదించి ఆ పానకం వడపప్పును కొడుకుల చేత తినిపించండి అంతే ఇలా ముక్కోటి ఏకాదశి రోజు ఈ చిన్న పని చేస్తే జీవితం చాలా బాగుంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి చదువుకునే కొడుకులు ఉంటే వారు చదువులో బాగా రాణిస్తారు సంపాదించే కొడుకులు ఉంటే వారి సంపాదన మరింత పెరుగుతుంది కొడుకులు ఉన్నవారు ఈ పరిహారాన్ని చేయడం వలన వారి సంతానం మంచి వృద్ధిలోనికి వస్తుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది వారి భవిష్యత్తు చాలా బాగుంటుంది వారికి చాలా చాలా మంచి జరుగుతుంది కాబట్టి కొడుకులు ఉన్నవారు గుర్తుపెట్టుకొని ముక్కోటి ఏకాదశి రోజు ఈ చిన్న పరిహారాన్ని చేయండి మీ కొడుకులకు చాలా మంచి జరుగుతుంది అభివృద్ధిలోనికి వస్తారు ఈరోజు మీ ఇంటి గుమ్మానికి ఈ ఆకులు కడితే ఈరోజు మీ ఇంట్లోనికి దైవశక్తులు వచ్చి సకల ఐశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు మరి ఆ ఆకులు ఏమిటంటే మామిడాకులు మామిడి చెట్లు అన్ని ఓళ్ళల్లోనూ ఉంటాయి కాబట్టి మామిడి ఆకులు అందరికీ సులభంగా దొరుకుతాయి ఈ మామిడి ఆకులు మీ ఇంటికి తెచ్చుకొని పసుపు దారంతో మామిడి ఆకులను కట్టి ఆ దారంతో ఇంటి ప్రధాన గుమ్మానికి కడితే ఇంట్లో ఉండే ఏమైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయి అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ దైవశక్తులు వచ్చి అన్ని శుభాలే జరుగుతాయి ఇంట్లో ఉండే దుష్టశక్తులు పోతాయి కనుక ముక్కోటి ఏకాదశి రోజు అందరూ గుమ్మానికి మామిడాకుల తోరణాన్ని కట్టుకోండి ఇలా కట్టుకోవడం వలన ముక్కోటి దేవతలు మీ ఇంటికి వస్తారు పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది దరిద్రం అంతా కూడా పోతుంది కనుక ఇంటి గుమ్మానికి మామిడాకులను కట్టుకొని శుభ ఫలితాలను పొందండి సంతోషంగా జీవించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్